అమ్మా సౌభాగ్యమ్మా, సంచలన ప్రశ్నలతో అవినాష్ తల్లి లేఖ. ఇటీవల సీఎం వైఎస్ జగన్కు వివేక సతీమణి సౌభాగ్యమ్మ రాసిన బహిరంగ లేఖ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. హంతకులకు ఆయన సపోర్టు చేస్తున్నారని, హంతకులకు ఎంపీ టికెట్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇప్పుడు ఆ లేఖకు కౌంటర్ లేఖ బయటకు వచ్చింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి వైఎస్ లక్ష్మి ఈ లేఖ రాశారు. సౌభాగ్యమ్మ లేఖకు కౌంటర్గా ఈ లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో సౌభాగ్యమ్మకు పలు ప్రశ్నలు సంధించారు వైఎస్ లక్ష్మి. వైఎస్ఆర్ మరణం తర్వాత ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిన వివేక కుటుంబం ఎందుకు రాజకీయ స్వార్థం కోసం కాంగ్రెస్లోనే ఉందని నిలదీశారు. వైఎస్ విజయమ్మపై స్వయాన ఆమె మరిది వైఎస్ వివేక పోటీ చేశారని, కనీసం అప్పుడైనా కుటుంబం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. జగన్కి పెద్ద దిక్కుగా ఉండాల్సిన మీరు రాజకీయ స్వార్థంతో విజయమ్మపై పోటీ చేసినప్పుడు వాళ్ళు ఎంత బాధపడి ఉంటారని అడిగారు వైఎస్ లక్ష్మి. వైఎస్ షర్మిల సునీత శత్రువుల చేతుల్లో పావుల్లాగా మారని, ఇప్పటికైనా వారు తప్పు తెలుసుకోవాలని అన్నారు వైఎస్ లక్ష్మి. సునీత న్యాయ పోరాటం చేస్తే ఖచ్చితంగా జగన్ సంపూర్ణ మద్దతు ఉండేదని, కానీ ఆమె రాజకీయ స్వలాభం కోసం వైఎస్ఆర్ శత్రువులతో కలిసిపోయారని అన్నారు. పదే పదే అవినాష్ రెడ్డిని హంతకుడు అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేసు విచారణ కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఇలా నిందలు మోపడం కరెక్టేనా అని అన్నారు. హత్యకు కారకులైన వారు మీతోనే ఉన్నారు, మీలోనే ఉన్నారు, దొంగను పట్టుకోమంటే ఎలా అని నిలదీశారు వైఎస్ లక్ష్మి.